జూబ్లీహిల్స్ అమ్నేషియా గ్యాంగ్ రేప్ ఘటనపై అధికార విపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బడా నాయకుల్ని తప్పించేందుకే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇదే ఘటనపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ఉన్నారు. సార్, ముందుగా నమస్తే. సో బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బంగారు తెలంగాణలో చక్కగా ఒక ఐదుగురు యువకులు కారెక్కించుకొని ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి మళ్ళీ అదే పబ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన ఘటన మనం చూసాం. అసలు ఓవరాల్గా ఈ ఘటనని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? తెలంగాణలో ఈ యొక్క ఘటన జరగడం, హైదరాబాద్ నడి బొడ్డుపై ఒక అమ్మాయిని ఐదు మంది కలిసి తీసుకుపోయి మళ్ళీ ఆమెను బలవంతం చేసి రేప్ చేసి చిత్ర హింసలకు గురి చేసి ఆమెను తీసుకొచ్చి అదే పబ్బులో వదిలిపెట్టిర్రు అంటే వాళ్ళు ఎంత ధైర్యం ఉంది, వాళ్ళు ఏది చేసినా మామల్ని పీకేటోడు ఎవడు లేడు అని చెప్పి ఈ యొక్క ధైర్యంతోనే వాళ్ళు ఈ యొక్క ఘటనకు పాల్పడడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్నది ఎవరు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఒక వక్స్ బోర్డు మెంబర్ కొడుకు, ఈ యొక్క పెద్ద పెద్ద నాయకుల టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా అమ్మాయిని తీసుకుపోయి ఒక మైనర్ బాలికను తీసుకుపోయి అత్యాచారం చేసి మళ్ళీ అదే జాగర తెచ్చి దించారంటే నిజంగా సిగ్గుచేటు. ఆ హత్యాచారం జరిగి 28 జరిగితే ఈరోజు వరకు వాళ్ళను ఎలాంటి చర్య తీసుకోకపోవడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఉందా లేదా, అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరన్నట్టు ఈ ఘటన జరిగింది 28 జరిగినట్టు తెలుస్తూ ఉంది. 31 పోలీసులు ఎఫ్ఐఆర్ తీసి పెట్టారు. నిన్న డీసీపీ ప్రెస్ ముందుకు వచ్చి ఘటన ఎలా జరిగింది, బాధ్యులు ఎవరు అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా 7 అవుతుంది ఈ ఘటన జరిగి, పోలీసులు నిన్న ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కావడంతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. అంటే బడాబాబుల పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత జాప్యం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? నిజానికి కూడా నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రతినిధుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎలాంటి అగత్యాలకు పాల్పడినా, వాళ్ళు స్మగ్లింగ్స్ చేసినా, వాళ్ళు రేపులు చేసినా, పబ్లలపై కొట్టినా, వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లేదని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అందులో ఉన్నదే వాళ్ళు. ఇంకొకటి, ఈ సంఘటన జరిగి 8 కావస్తున్న పోలీసులు ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే దాన్ని మభ్య పెడదామని చూసిరు, కానీ ఆ యొక్క వార్త బయటికి రావడంతో, ప్రశ్నలు రావడంతో ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, నిజంగా మీరు దిశ విషయంలో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో, మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, నిజంగా అందరికీ సమానం చూస్తామనే ధైర్యం కనుక ఉంటే, వాళ్ళను కూడా దిశ విషయంలో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసిర్రో అదే విధంగా ఈ 5 ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఈ పబ్ విషయానికి సంబంధించి, ఈ రేప్ ఘటనకి సంబంధించి తెలంగాణ పోలీసుల మీద, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసుల మీద చాలా ఆరోపణలు వెల్లువెత్తు ఉన్నాయి. ఈ మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తావించారో, దిశ ఘటన జరిగిన సంఘటన మనం చూసాం, ఇప్పటికే సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి. అంటే ఈ ఘటన చేసిన వాళ్ళని ఎవరిని మనం సమర్థించకపోయినప్పటికీ, ఘటన చేసిన వాళ్ళు అమాయకులైతేనేమో వాళ్ళని కఠినమైన చట్టాలు ప్రయోగిస్తున్నారు, ఒకవేళ ఈ చేసిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు అయితే వాళ్ళని ఈజీగా బయటికి పంపించేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? నిజానికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నది వాస్తవానికి అదే. ఇప్పుడు గరీబుల్లో ఎవడన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే వానికి కఠినమైన శిక్షలు వేస్తున్నారు కదా. నిజంగా ప్రజాప్రతినిధుల పిల్లలకు ఒకరికి ఇద్దరికి వేయండి, ఎందుకు తప్పులు చేస్తారు? ఈరోజు నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వంకు దమ్ముంటే ఈ 5 ఎన్కౌంటర్ చేయమని చెప్పండి. ఎందుకు చేస్తలేరు ఎన్కౌంటరు? వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎంఎల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు కోల్పోతాం కాబట్టి, వాళ్ళ మద్దతు పోతే భయపడుతున్నారు కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం చేస్తున్నారు, దాన్ని నీరు గార్చే విధంగా దాన్ని కేసును చేస్తూ ఉన్నారు కాబట్టి. నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే ఇప్పటికిప్పుడు వాళ్ళని 5 ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.
సార్ అయితే దీనికి సంబంధించి సరే ఘటన జరిగింది దీని మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు మీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఈ ఘటనలో ఉన్నాడు అని చెప్పి చాలా డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు లేని వాళ్ళని అనవసరంగా బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఇందులోకి లాగుతున్నారు అని చెప్పి చాలామంది టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు అనవసరంగా లేని వాళ్ళని ఎందుకు బీజేపీ నాయకులు రాజకీయం కోసం ఇందులోకి లాగుతూ ఉన్నారు అసలు ఆ పబ్బులో జరిగిన ఫంక్షన్ ఎవరిది మహమూద్ అలీ గారి మన్మడ గారిది అని చెప్పి పత్రికలలో వచ్చింది టీవీలలో వచ్చింది అన్ని విధాలలో వచ్చింది కాబట్టి మా రఘునందన్ రావు గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం కాబట్టి ఏమంటున్నామంటే ఆ పబ్బుకు వాళ్ళు రావడంతో ఆ మత్తు తాగడంతో ఆ మత్తు స్వీకరించడంతో వాళ్ళు ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కాబట్టి అంత బహిరంగంగా వాళ్ళు కారులో తీసుకుపోయి మానభంగం చేసి చిత్రహింసలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వదిలేసి ఇన్ని రోజులు అవుతున్నా ఏ చర్యలు తీసుకోలే ఇప్పుడు మేము బీజేపీ మాట్లాడుతుంది కాబట్టి నిన్న డీసీపీ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయాలు చెప్పడం జరిగింది లేకపోతే ఇది నీరు గార్చేస్తుండే అంతే ఇంకా ఏం డౌట్ ఉంది బడాబాబులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల పిల్లలు ఎందుకంటే వాళ్లకు ఏం తెలియదు కాబట్టి ఎందుకు తెలియదు అంటే అయ్యలు సంపాదించిన ఆస్తులున్నాయి పెద్ద పెద్ద కార్లున్నాయి జలసాలు చేయాలి తాగాలి మత్తుకు అలవాటు పడి అమ్మాయిలతో ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ప్రజాప్రతినిధుల పిల్లలను నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఎవరికైనా కఠినమైన శిక్షలు వేస్తే ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఇంకొక మాట కూడా టీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ విచారణ కొనసాగిస్తూ ఉంటే నిన్న మెరుపు దాడి పోలీస్ స్టేషన్ మీద చేశారు బీజేపీ నాయకులు మహిళా మోర్చా నాయకులు కానివ్వండి మీ బీజేపీ నాయకులంతా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మీద పడి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసే విధంగా పోలీసులకి ఇబ్బంది కలిగించారు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు ఇంత అవసరమా రాజకీయాల కోసం అనేది వాళ్ళ ప్రశ్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంస్కారం కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిపార్ట్మెంట్ను గౌరవించే కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ రకంగా చేయరు కాకపోతే దాడి చేయడం కాదు ముట్టడించారు ఈ యొక్క సంఘటనను తేల్చమని చెప్పారు అంతేగాని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఆరోపణలు బీజేపీ మీద వేస్తున్నారు అంతే బీజేపీ కనుక దాడులు చేయకపోతే బీజేపీ కనుక ఈ విషయాన్ని బయటికి తీయకపోతే దీన్ని ఆ నాలుగు గోడల మధ్యనే ఈ యొక్క సంఘటన సమాధి చేసే వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ బంగారు తెలంగాణ అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం సీఎం కేసీఆర్ కానివ్వండి మంత్రులు టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉంటారు ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా దేశంలో మేమే నెంబర్ వన్ అని చెప్పి మరి ఈ బంగారు తెలంగాణలో ఈ అఘాయిత్యాలు చూస్తుంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు బంగారు తెలంగాణ మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు రాష్ట్రం ఇది వాస్తవమా మిగులు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా క్రైమ్ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా తెలియని హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అగైత్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మునిపెప్పుడు చూడని విధంగా హైదరాబాద్ నడి రోడ్లపైన నరికి చంపడం మనం చూస్తూ ఉన్నాం ఇంతవరకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలా రోడ్లపై నరికినటువంటి సంఘటనలు హైదరాబాద్లో ఎప్పుడు జరగలే హత్యలు జరిగి ఉండొచ్చు కానీ నడి రోడ్లపై నడి రోడ్డు మీద హత్యలు చేయడం అనేది ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొన్నటికి మొన్న ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ అబ్బాయిని నడి రోడ్డుపై నరికి చంపడం నిజంగా వాళ్ళపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వాళ్ళని కూడా నిజంగా ఎన్కౌంటర్ చేయండి నిజంగా మీరు అందరు సమానం చూస్తే ఒక బీద వాళ్ళను ఉన్న వాళ్ళ పిల్లలను తేడా లేకుండా సమానంగా చూస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి వారికి ఒక న్యాయం వీరికి ఒక న్యాయం అన్యాయంగా ఎవరన్నా అమాయకులు తెలిసి తెలియక తప్పు చేస్తే వాళ్ళకు కఠినమైన శిక్షలు వేస్తూ ఉన్నారు వీళ్ళు తెలిసి తప్పు చేసినా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతలేవు కాబట్టి ప్రజాప్రతినిధుల పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు వాళ్ళకు కఠినంగా శిక్షలు వేస్తే ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా
ఆపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కు హోమ్ మినిస్టర్కు దమ్ము ఉంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా బైండ్ల కుమార్ గారు ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని రేజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ఉమ్మడి హైదరాబాద్లో ఒక 30-40 పబ్బులు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 8 సంవత్సరాల్లో సుమారు 100 పబ్బులైనాయి అని చెప్పి మీరు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఈరోజు ఈ ఘటనను మనం చూసాము, ఏదైతే ఈ పబ్లో జరిగింది సామూహిక అత్యాచారానికి సంబంధించి 5 నిందితులు ఉంటే అందులో 3 మైనర్లు. మన పటాన్చెరు నియోజకవర్గంలో కూడా విచ్చలవిడిగా గంజాయి అమ్మకం జరుగుతూ ఉంది. పారిశ్రామిక వాడల్లో గంజాయి వాడకం పెరుగుతుందని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అసలు దీన్నంతా ఎట్లా చూస్తారు? ఇది దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా బ్రదర్, నిజంగా తప్పు చేసి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు గంజాయి. హైదరాబాదులో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు, ఇది అందరికి తెలిసిన విషయమే. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు ఇందులో ఎవరు ఉంటున్నారు? గంజాయి స్మగ్లింగు, డ్రగ్స్ ఇవన్నీ ఎవరు చేస్తారండి? సామాన్యుడు చేయడు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, మాజీ తాజా ఎమ్మెల్యేల పిల్లలు, ఉన్న వాళ్ళ పిల్లలు, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళ పిల్లలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే కనుక ఒక్కసారి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోర్రి. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను అరెస్ట్ చేస్తే ఇమీడియట్లీ వీళ్ళు ఉన్నత నాయకులు, ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు, ఫోన్లు చేయడము, విడిపించుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద కఠినంగా పనిచేయట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేయనీయండి. పోలీసుల పని పోలీసులు నిజంగా చేస్తే ఇలాంటివి అన్నీ జరగవు తెలంగాణలో. ఈరోజు గంజాయి పటాన్చెరు కానీ హైదరాబాద్లో కానీ బుల్లారంలో కానీ విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. పోలీసులను వదిలేయండి, వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటారు. కాకపోతే దాని వెనుక ఎవరు ఉంటారు? మళ్ళా ఈ టీఆర్ఎస్ నాయకులే ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం మారే వరకు ఈ గంజాయి లాంటిది కానీ, ఈ స్మగ్లింగ్ డ్రగ్స్ కానీ, ఈ అగత్యాలు కానీ ఇవన్నీ తగ్గాయి. ఇవన్నీ తగ్గాలంటే ప్రభుత్వం మారాల్సిందే. ఈ ప్రభుత్వంకు చేతగాని ప్రభుత్వం ఉంది, ఏదైనా ఉంది అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే నేనేమంటున్నా అంటే కొన్ని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ఘటన జరుగుతున్నప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17 ఏళ్లలోపు వాళ్ళు ఉంటున్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు కూడా మైనర్లు అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి తెలిసి తెలియక ఇలాంటి ఘటనల్లో పాల్గొంటూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తారు అంటే ఇంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా బాధాకరం. ప్రతి తల్లిదండ్రి కూడా తన పిల్లలు భవిష్యత్తులో ఎదగాలని ఆలోచన చేసి వాళ్ళ కోసం ఎంత కష్టపడాలనో అంత కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ బడాబాబుల పిల్లలే మ్యాక్సిమం, చిన్నపిల్లలు, బీద వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఇలాంటి పాల్పడరు. బడాబాబుల పిల్లలకు విచ్చలవిడి తత్వం వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, పబ్బులకు పంపించడము, అక్కడ పంపించడం, ఇక్కడ పంపించడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. చిన్న ఏజ్లోనే వాళ్ళు గంజాయికి అలవాటు పడతా ఉన్నారు, డ్రగ్స్కి అలవాటు పడతా ఉన్నారు. ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు లేని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనలను చంపాలి ఫస్ట్. వాళ్ళకు చెడు ఆలోచనలను చంపాలి. చెడు ఆలోచనలు చంపాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కఠినమైన చర్యలు తీసుకునే దమ్ము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. సో ఒకవేళ నిందితులకి సరైన శిక్ష పడకపోతే బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సరే ఇప్పటికే మీ స్టేట్ లీడర్స్ అందరూ ఖచ్చితంగా లీగల్గా కూడా మేము కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పి రఘునందన్ రావు గారు చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకులుగా ఇక్కడ అవగాహన పెంచడం కోసం ఎటువంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి మీ? మా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా వాళ్లకు చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తుంది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మా బండి సంజయ్ గారు ఎప్పటికప్పుడు ఏ తప్పు జరిగినా దానిపై స్పందిస్తూనే ఉన్నారు. మా పార్టీ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నా. నిన్న చూసినాం, భారతీయ జనతా పార్టీ పోలీస్ స్టేషన్ ముట్టడి జరిగింది కాబట్టే ఇంత బయటికి వచ్చింది. లేకపోతే వచ్చేదా? రాకుండే. కాబట్టి ఒకవేళ వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్
గ్యాంగ్రేప్ ఘటనపై నిందితులకు కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి బైండ్ల కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి దిశ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగిందో వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.